ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి మత్తయి సువార్త 22:21 చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. అందుకాయన అలాగైతే కైసిరువి కైసిరుకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. దేవుడి యొక్క వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. సర్వమును ఎరిగిన సర్వజ్ఞుడైన యేసునాథుని అనంత జ్ఞానము అర్థంగాక, ఆయన అవతార మర్మమును గ్రహింపక కొందరు పరిసయ్యులు, సద్దూకయులు, హెరోదీయులు ఇత్యాది వారు ప్రభువారిని ఎలాగైనా తప్పుపట్టాలని ప్రయత్నం చేశారు. ఆయనను మాటల చేత ఇరికించి వారి ఉచ్చులో చిక్కించుకుని ఆయనని దోషిగా సమాజం ముందు, రాజు ముందు నిలవబెట్టాలని శతవిధ ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. ఆ ప్రయత్నాలలో నుండే దేవుడు ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా నేర్పిస్తూ ఉన్నాడు. విమర్శకుల నోర్లు ముయించడమే కాదు, యేసు ప్రభు వారి యొక్క అనంత జ్ఞానము విమర్శకుల విమర్శలో నుండి ఆధ్యాత్మిక పాఠాలను కూడా నేర్పించే మహాజ్ఞాని, ఆయన వంటి ఉత్తమ బోధకుడు, ఆయన వంటి గురువు మనకి ఇహపరములలో ఇంకెక్కడా కనపడవు. భూమి మీద మీరు గురువులు అని అనిపించుకోవద్దు, క్రీస్తు ఒక్కడే మీకు గురువు అని ప్రభువారు చెప్పారు కదా. గురువులకే సద్గురువు, విశ్వగురువైన యేసునాథుని తప్పుపట్టాలనుకోవడం వారి అమాయకత్వమే. ప్రభువారి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, నీకేమి తోచుచున్నది? పరిసయ్యులు యేసు ప్రభు వారి దగ్గరకు పంపించారు. పన్ను ఇవ్వడం న్యాయమే అని ప్రభు చెబితే, మరి ఇశ్రాయేలుని విమోచించడానికి వచ్చిన మెసీ ఎలాగవుతావు అని అడుగుతారు. పన్ను ఇవ్వద్దు అని ఒకవేళ ప్రభువారు చెబితే, ఇదిగో రాజుకు విరోధంగా మాట్లాడుతున్నాడు గనుక ఇతడు రాజద్రోహి, దేశద్రోహి అని ఒక ముద్ర వేయాలని. అనంతుడైన యేసయ్య వారి కుయుక్తిని ఎరిగి ప్రభు అంటున్నాడు, ఒక ధ్యానారమును నాకు తెచ్చి ఇమ్మని అడిగాడు ప్రభు. వారు ఒక ధ్యానారమును ఆయనకు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ ధ్యానారము పై వ్రాత ఎవరిదని వారు అడగగా కైసరుది అని చెప్పారు. ప్రభు అన్నాడు, కైసరు వ్రాత ఉంది గనుక కైసరుకు చెల్లించడం న్యాయమే అని చెబుతూ, దేవునివి దేవునికి ఇవ్వండి అని ప్రభు చెప్పారు. ధ్యానారంపై కైసరు ముద్ర ఉంది, మనుషునిపై దేవుని ముద్ర ఉంది. ఎందుకంటే మనుషులందరినీ దేవుడు తన పోలికలో, తన రూపంలో చేసుకున్నాడు. కానీ మానవుడు దేవునిని విస్మరించి దేవుని రూపాన్ని పోగొట్టుకుని దేవునికి తను తాను అప్పజెప్పుకోవడం మానేసి దుష్టునికి, లోకానికి, సాతానికి అప్పజెప్పుకుని చీకటిలో, అంధకారంలో బ్రతుకుతూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, నీవు దేవుని రూపములో చెక్కబడ్డావు. ఆయన రూపును నీకు అనుగ్రహించాడు. కోటానుకోట్ల జీవరాశులకు లేనటువంటి ఆధిక్యత మానవులమైన మనకు దేవుడు అనుగ్రహించాడు. కైసిరువి కైసిరుకివ్వండి, దేవునివి దేవునికివ్వండి. నీ దేహము దేవుని సొత్తు గనక నీ దేహమును దేవునికి అప్పగించుకో. ప్రియమిత్రమా, మన అవయవాలను ఆయనకు సంపూర్ణంగా సమర్పించిన నాడు, మన దేహమునే దేవుని ఆలయంగా ప్రతిష్ఠించిన నాడు ప్రభువుకు ఇంపైన సువాసనగా మనం మారిపోతాం. అట్టి సమర్పణ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.